I'm Dr. Thota Usharani. I'm a professor of pediatrics from Niloufar Hospital. Autism అనేది ఒక సైకలాజికల్ డిజార్డర్. ఇది యాక్చువల్గా ఇది ఉన్న వాళ్ళకి ఇంటెలిజెన్స్ తక్కువ ఉండాలని లేదు. మనం చాలామంది ఆటిజం పిల్లలు చూస్తే వాళ్ళకి ఐక్యూ బాగానే ఉంటుంది, కానీ వాళ్ళకి సోషలైజేషన్ స్కిల్స్ అనేవి ఉండవన్నమాట. అంటే అందరిలో కలవడం అనేది వాళ్ళకి చేత కాదు. సో ఇది యూజువల్గా మనకి చూస్తే కనుక పిల్లల డెవలప్మెంట్ చూస్తే 7 నెలల నుంచి 8 నెలల వాళ్ళకి స్ట్రేంజర్ యాంగ్జైటీ అనేది ఉంటుంది, కానీ ఇంట్లో వాళ్ళని బాగానే గుర్తిస్తారు, బయట వాళ్ళు రాగానే ఏడుస్తుంటారు. బట్ 1 ఇయర్ 1.5 ఇయర్ వచ్చేటప్పటికి పిల్లలు అందరితో ఆడుకోవాలని చూస్తారు, ఆ ఏజ్ పిల్లలతో కానీ వేరే పిల్లలతో కానీ. దీన్నే సోషలైజేషన్ అంటాం. సో ఆటిజం ఉన్న వాళ్ళకి ఈ అందరితో కలవడం అనే ఆ డొమైన్ ఆఫ్ డెవలప్మెంట్ డిఫెక్టివ్గా ఉంటుందన్నమాట. సో 1 ఇయర్ 1.5 ఇయర్ పిల్లలు మనం రాగానే వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఏదన్నా కొత్తది చూడగానే దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలనేది ఉంటుంది. కానీ ఈ ఆటిజం పిల్లల్లో అది ఉండదన్నమాట. సో ఎవరైనా పిల్లవాడు మనతో ఐ కాంటాక్ట్ లేదు, కళ్ళలో కళ్ళు చూడట్లేదు, ఐ టు ఐ కాంటాక్ట్ లేదు, ఎవరితో కలవడానికి ఇష్టపడట్లేదు, వాళ్ళు వాళ్ళ లోకంలో ఉంటారనమాట, ఒక ఇంట్లో ఒక చోట కూర్చుని వాళ్ళ బొమ్మలతో వాళ్ళు ఆడుకుంటారు తప్ప అసలు వేరే వాళ్ళతో కలవడానికి ఇష్టపడరు. సో ఇలాంటి పిల్లల్లో ఆటిజం ఉందనేది సస్పెక్ట్ చేయాలి. అలాగే వీళ్ళకి లాంగ్వేజ్ డెవలప్మెంట్ సరిగా ఉండదన్నమాట, స్పీచ్ డిలే ఉంటుంది. వీళ్ళు కరెక్ట్గా మనం సపోజ్ నీ పేరేంటి అంటే వాళ్ళు వాళ్ళ పేరు చెప్పకుండా నీ పేరేంటని ఎదురు క్వశ్చన్ అడుగుతారు. అలాగే స్పీచ్ కూడా సరిగా కంప్లీట్గా రాదు. సో ఇలా క్వశ్చన్కి క్వశ్చనే ఆన్సర్ చేస్తున్నాడు, సరైన ఆన్సర్ చెప్పట్లేదు, లేదా సాలిటరీ ప్లే అంటే ఐసోలేటెడ్గా వాడంతటి వాడే ఆడుకోవడానికి ఇష్టపడుతున్నాడు, ఎవరికి కళ్ళల్లో చూసి మాట్లాడట్లేదు, ఎవరితో కలవడానికి ఇష్టపడట్లేదు అంటే అవి ఆటిజంగా గుర్తించాలి. ఆటిజంని ఎర్లీగా గుర్తిస్తే థెరపీ ద్వారా దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ఆటిజం అనేది సైకాట్రీ రిలేటెడ్ డిజార్డర్ కాబట్టి అఫ్కోర్స్ ఎనీ పీడియాట్రిషియన్ పిల్లలకి వస్తే ఫస్ట్ తీసుకెళ్లేది పీడియాట్రిషియన్ దగ్గరికి. సో ఇలాంటివి అనుమానం వస్తే ఫస్ట్ మీ పిల్లల డాక్టర్ని సంప్రదించండి, వాళ్ళు దానికి నిజంగా ఆటిజం సైన్స్ కనుక వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే వాళ్ళు చైల్డ్ సైకాట్రిస్టులు ఉంటారు, వాళ్ళ దగ్గర సైకాట్రీ కౌన్సిలర్ దగ్గర పంపించి అర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే దీనికి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. న్యూబార్న్ బేబీస్లో జాండిస్ అనేది చాలా కామన్గా వస్తుంది. యాక్చువల్గా కనుక పర్సంటేజ్ చూస్తే 100కి 60% మందికి జాండిస్ అనేది ఉంటుంది. ఈ జాండిస్ కూడా చాలా వరకు ప్రమాదకరం కాదు, దాన్ని ఫిజియలాజికల్ జాండిస్ అంటాం. ఎందుకు వస్తుందంటే చిన్నపిల్లలకి లివర్ ఇమెచ్యూర్గా ఉంటుంది, అలాగే వీళ్ళకి రెడ్ బ్లడ్ సెల్ టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది. ఈ ఆర్బిసిస్ డిస్ట్రాయ్ అయినప్పుడల్లా బిలిరుబిన్ ప్రొడ్యూస్ అయ్యి జాండిస్ వస్తుంది. సో చాలా వరకు అదే నెలలు నిండిన పిల్లల్లో, బరువు ఎక్కువ ఉన్న పిల్లల్లో ఒక మోస్తరు వరకు జాండిస్ అనేది సాధారణంగానే ఉంటుంది, దీనికి ట్రీట్మెంట్ అనేది అవసరం ఉండదు. అదే నెలలు నిండకుండా పుట్టిన అదే ప్రీమెచ్యూర్ బేబీస్ కానీ, లో బర్త్ వెయిట్ బేబీస్ కానీ, లేదా కొన్ని రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బ్లడ్ గ్రూప్ ఇన్కంపాటిబిలిటీ అంటాం, మదర్కి బేబీకి గ్రూప్ ఇన్కంపాటిబిలిటీస్ ఉన్న, సపోజ్ మదర్ ఓ పాజిటివ్ కానీ లేదా నెగటివ్ గ్రూప్ ఆర్హెచ్ నెగటివ్ గ్రూప్ ఉండి పిల్లలు పాజిటివ్ గ్రూప్ ఉన్నా కూడా జాండిస్ అనేది ఎక్కువ సీరియస్గా అయ్యే అవకాశం ఉంది. సో ఈ జాండిస్ ఎక్కువ కనుక అయితే ఈ 20 మిల్లీగ్రామ్స్ అలా దాటితే కనుక మెదడుకి వ్యాపించి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో దీనికి డాక్టర్ పర్యవేక్షణలో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న బేబీస్కి అర్లీగా ఫోటోథెరపీ, అలాగే ఒక్కొక్కసారి ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఇవ్వడం వల్ల ఈ జాండిస్ వల్ల వచ్చే ప్రమాదాల నుంచి బేబీస్ని కాపాడుకోవచ్చు. చిన్నపిల్లల్లో వచ్చే జాండిస్ అనేది ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా కూడా ఉండొచ్చు, ఎస్పెషలీ ప్రీమెచ్యూర్ బేబీస్, అలాగే బర్త్ వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళలో ఈ జాండిస్ అనేది ఎక్కువ లెవెల్ అంటే ఇంచుమించు 17-20 దాటితే కనుక మెదడుకి చేరి మెదడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, దీన్నే కెర్నిక్టరస్ అంటాం. సో ఇలా మెదడు కెర్నిక్టరస్ కనుక వస్తే ఈ బేబీస్ ఒక్కొక్కసారి డెత్ కూడా అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఈ బ్రెయిన్ డ్యామేజ్ అనేది పర్మనెంట్గా అయ్యి పర్మనెంట్గా మెంటల్ రిటార్డేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే చాలాసార్లు చూస్తుంటాం ఈ జాండిస్ అనే దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోకుండా నాటు వైద్యం తీసుకోవడం, నాటు మందులు, అలాగే ఈ వాతలు పెట్టడం ఇలాంటివి చేయడం వల్ల ఈ పిల్లలకి ఇన్ఫెక్షన్ వచ్చి ప్రాణాంతకంగా పరిణామించే అవకాశం ఉంది. అందుకని ఇలాంటి నాటు మందులు అలాగే వాతలు అలాంటి వాటికి వెళ్లకుండా సరైన వైద్యుల దగ్గరికి వెళ్ళి ఈ జాండిస్ అనే దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది.
అలాగే ఇందాక నేను చెప్పినట్టు బ్లడ్ గ్రూప్ ఇన్కంపాటిబిలిటీ అనేది చాలా ముఖ్యమైన విషయం. మదర్ తల్లి గనుక నెగటివ్ గ్రూప్ ఆర్హెచ్ నెగటివ్ ఓ నెగటివ్ కానీ ఏ నెగటివ్ కానీ బి నెగటివ్ కానీ ఉండి పిల్లలు పాజిటివ్ గ్రూప్తో పుడితే కనుక వీళ్ళలో జాండిస్ అనేది చాలా వేగంగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ జాండిస్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యకుండా మనం ముందు నుంచే జాగ్రత్త తీసుకోవాలి. సో ఇలా మదర్ నెగటివ్ ఉన్నప్పుడు ఫస్ట్ బేబీ కన్నా సెకండ్ టైం పుట్టిన బేబీకి జాండిస్ ఎక్కువ అనేది ఉంటుందన్నమాట. సో అందుకని ఫస్ట్ బేబీ కనుక పాజిటివ్ పుట్టి మదర్ నెగటివ్ ఉంటే కనుక డెలివరీ అవ్వగానే వితిన్ 72 అవర్స్ ఒక ఇంజెక్షన్ ఇస్తారు, యాంటీ డి అంటారు దీన్ని. ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల తర్వాత ప్రెగ్నెన్సీలో సివియర్ జాండిస్ అనేది రాకుండా మనం నివారించవచ్చు. సో ఇది డాక్టర్ పర్యవేక్షణలో డెలివరీ అయిన వెంటనే ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పుట్టిన వెంటనే జాండిస్ కనుక కనపడితే ప్రతిరోజు కనుక జాండిస్ లెవెల్ ఒకటి చెక్ చేసుకుంటూ ఉండాలి. యాక్చువల్గా కొన్ని హాస్పిటల్స్లో ఒక బిలిరుబినోమీటర్ అంటే రక్తం పరీక్ష చేయకుండానే స్కిన్ టెస్ట్ చేసి అప్రాక్సిమేట్గా బిలిరుబిన్ లెవెల్ తెలుస్తుంది. ఇది కనుక ఎక్కువ ఉంటే అప్పుడు బ్లడ్ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటారన్నమాట. సో ఇలా రోజు బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా బిలిరుబిన్ అనేది ఇంక్రీజ్ అవుతుందా ర్యాపిడ్గా లేదా అనేది తెలుసుకుని దానివల్ల ఒకవేళ ఎక్కువ ఉంటే ఫోటోథెరపీ అంటే ఒక మెషిన్ ఉంటుంది, దానిలో ఆ స్పెసిఫిక్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ వస్తుందన్నమాట, ఆ ఫోటోథెరపీ ఇవ్వడం ద్వారా జాండిస్ని తగ్గించుకోవచ్చు. సో ఇంట్లో కానీ ఇంట్లో సన్ లైట్ వల్ల కానీ ఇంట్లో లైట్ల వల్ల చాలామంది అనుకుంటారు జాండిస్ రాగానే మేము ట్యూబ్ లైట్ పెట్టాము తగ్గిపోతుందని. సో ఇంట్లో లైట్స్ వల్ల జాండిస్ తగ్గదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడు కూడా జాండిస్ కనుక ఎక్కువ ఉంటే హాస్పిటల్లో ఫోటోథెరపీ మెషిన్లో పెట్టడం వల్లనే ఇది తగ్గుతుంది. ఒక్కొక్కసారి ఫోటోథెరపీ ఇచ్చినా కూడా ఇంకా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు. అలాంటప్పుడు రక్త మార్పిడి చేస్తారు, దీన్ని ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటారు. అది హాస్పిటల్లో ఐసీయూల్లో చేస్తారు, ఏమన్నా న్యూబార్న్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది చేస్తారు. సో పేరెంట్స్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది కొంచెం ఎల్లోనెస్ కనపడగానే దానికి సంబంధించిన స్పెషల్ పిల్లల వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళి జాండిస్ లెవెల్ ఎంత ఉన్నది అనేది చెక్ చేయించుకోవాలి. సో యూజువల్గా నేను ఇందాక చెప్పినట్టు ఫిజియలాజికల్ జాండిస్ అంటే కొద్దిగా జాండిస్ ఉండి అది యూజువల్గా 2 వారాల లోపల తగ్గిపోతుంది. ఒకవేళ 2 వారాలకి మించి కూడా పిల్లల స్కిన్ అది పసుపుగా కనపడినా కళ్ళు పచ్చగా కనపడినా దానికి కొన్ని కారణాల వల్ల ప్రొలాంగ్ జాండిస్ అంటారు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ లేదా పిల్లల్లో లివర్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే జాండిస్ ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంది. సో బియాండ్ 2 వీక్స్ కనుక జాండిస్ ఇంకా ఉంటే పిల్లల్లో థైరాయిడ్ సంబంధించిన లివర్ సంబంధించిన రక్తం పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జాండిస్ గురించి తల్లిదండ్రుల్లో చాలా రకమైన అపోహలు ఉంటాయి. నూనె రాయకూడదు, స్పెషలీ ఆయిల్ అనేది, ఆయిల్ రాయడం అనేది పిల్లల్ని వెచ్చగా ఉంచడానికి ఉపయోగపడుతుంది, అలాగే చర్మం సాఫ్ట్గా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. జాండిస్ రాగానే ఫస్ట్ ఆయిల్ వాడకూడదు, ఆయిల్ రాయకూడదు స్కిన్కి అనుకుంటారు, అది అపోహ మాత్రమే. ఈ నూనె రాయడం వల్ల జాండిస్ ఏమీ పెరగదు. ఇంకొక ముఖ్యమైన విషయం, తల్లుల్లో చాలా రకమైన పత్యాలు చేయించేస్తారు. చిన్నపిల్లల్లో పసకలు రాగానే తల్లికి ఎన్నో రకాల పత్యాలు చేయిస్తుంటారు. ఈ తల్లి ఆహారానికి ఈ చిన్నపిల్లల్లో వచ్చే జాండిస్కి ఏ విధమైన సంబంధం లేదు. సో ఆహార విషయంలో ఏమాత్రం చేంజ్ అవసరం లేదు. పౌష్టికాహారం అనేది ప్రెగ్నెన్సీలో కన్నా పాలు ఇచ్చేటప్పుడు ఇంకో 2 పూటల అన్నం ఎక్కువ తినాలి, ఇంకో 2 ముద్దలు ప్రతి పూట కూడా ఇంకొక 2 ముద్దలు అన్నం ఎక్కువ తినాలి. సో ఏ విధమైన ఆహారంలో మార్పులు అవసరం లేదు. పప్పు కానీ ఆకుకూరలు కానీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ ఏది మానాల్సిన అవసరం లేదు. అలాగే ఆయిలీ ఫుడ్స్ కూడా మానేస్తుంటారు, అలా మానాల్సిన అవసరం అయితే ఎప్పటికీ లేదు. సో జాండిస్ ఉన్నా కూడా తల్లి ఆహారపు అలవాట్లో ఏ విధమైన మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పిల్లల్లో యాక్చువల్లీ ఎలా ఫీడింగ్ ఇవ్వాలనేది చాలామంది తల్లులకి తెలియదు. సో ఫస్ట్ అసలు ఐడియల్ ఫీడింగ్ అంటే ఏంటి అనేది చెప్పాలంటే పుట్టిన వెంటనే తల్లిపాలు మొదలు పెట్టాలి. చాలామంది హాస్పిటల్స్లో చూస్తుంటాం బిడ్డని తల్లిని సెపరేట్ చేసేసి 24 గంటల వరకు తల్లిపాలు ఇవ్వరు. సో అది చాలా క్రైమ్ అనే చెప్పాలి. తల్లిని బిడ్డను సెపరేట్ చేయమన్నది క్రిమినల్ యాక్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే పుట్టిన వెంటనే తల్లిపాలు స్టార్ట్ చేస్తేనే తల్లికి పాలు సరిగా వస్తాయి, అలాగే పిల్లలకి కావాల్సిన రోగ నిరోధక శక్తి కూడా. యాక్చువల్గా మనం చూస్తుంటే కనుక ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అనేవి పిల్లలకి ఫస్ట్ నెలలోనే, అది కూడా మొదటి వారంలోనే ఎక్కువగా వస్తుంటాయి.
సో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి అనేది కావాలి. అది కావాలంటే తల్లిపాలు ఇమీడియట్గా పుట్టిన గంట లోపలే పుట్టిన బిడ్డని వెంటనే యాక్చువల్గా తల్లిని బిడ్డను సెపరేట్ చేయకుండా డెలివరీ అయిన వెంటనే బిడ్డని తల్లి ఛాతి మీదనే పడుకోబెట్టాలి. సో పిల్లలు వాళ్ళంతటి వాళ్ళే పాకుంటూ వెళ్ళి తల్లిపాలు తాగడం మొదలు పెడతారు. ఇలా సెపరేట్ చేయడం వల్ల పాలు ఇవ్వడం అనేది డీలే అవుతుంది. అది అవ్వకుండా వెంటనే పాలు స్టార్ట్ చేయాలి. అలాగే బిడ్డ ఏడ్చినప్పుడల్లా పాలు ఇస్తూనే ఉండాలి. దీన్నే డిమాండ్ ఫీడింగ్ అంటాం. అలాగే పాలు కంప్లీట్గా 6 నెలలు పూర్తయ్యే వరకు తల్లిపాలు తప్ప వేరే ఆహారం అనేది ఇవ్వకూడదు. మనం చూస్తుంటే ఇది ఎంతో న్యాచురల్గా అవ్వాల్సిన ప్రాసెస్ యాక్చువల్గా, కానీ మనం చూస్తే కనుక ఎంతోమంది తల్లులు ఎన్నో అనుమానాలతో పోతపాలకి పోతపాలు పెట్టేస్తూ ఉంటారు. సో కామన్గా చూస్తుంటే ఎందుకు వస్తుందంటే పాలు సరిపోవట్లేదు అనే అనుమానం. చాలామంది తల్లులకి పాలు సరిపోవట్లేదు అనుకుని తమ పాలతో పాటు బాటిల్ పాలు కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది దేనివల్ల అని అంటే జస్ట్ ఓన్లీ సైకలాజికల్, వాళ్ళకి పిల్లలు ఏడుస్తారు, చిన్నపిల్లలు అనేవాళ్ళు ఆకలి వేసినప్పుడల్లా ఏడుస్తుంది. సో ఏడిస్తే పాలు సరిపోవట్లేదు అనుకుంటారు. కానీ మళ్ళీ వీళ్ళకి మెయిన్గా మనం చెప్పాల్సింది ఏంటంటే, మీరు తల్లులు గుర్తుపెట్టుకోవాల్సింది పిల్లలకి వేరే పాలు అనేది అవసరం ఉండదు. 6 నెలల వరకు తల్లిపాలే సరిపోతుంటాయి. సో ఒక పిల్లోడు బాగానే బ్రెస్ట్ దగ్గర సక్ చేస్తూ ఒక 24 గంటల్లో ఒక 5 టైమ్స్ కనుక యూరిన్ పోస్తున్నాడు అంటే వాడికి పాలు సరిపోతున్నట్టే లెక్క. వేరే ఏది మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే డాక్టర్ దగ్గర చెకప్కి వెళ్తున్నప్పుడు బరువు కరెక్ట్గా ఉందా లేదా అని డాక్టర్ మీరు చెప్తారు. సో బరువు పెరుగుతూ ఉండి యూరిన్ బాగానే పోస్తున్నాడు అంటే పాలు బాగానే చేస్తున్నట్టు లెక్క. సో ఈ పాలు సరిపోవట్లేదనే అనుమానం కూడా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పొజిషనింగ్. సరిగా బ్రెస్ట్ దగ్గర మీరు పట్టుకోవడం చేత కాకపోవడం వల్ల కూడా ఈ పాలు పిల్లలు సరిగా సక్ చేయలేకపోతారు. సో పిల్లాడిని చాలా దగ్గరగా పెట్టుకొని సక్ చేయించడం నేర్చుకోవాలి ఫస్ట్. ఇది మీకు యూజువల్గా డెలివరీ టైంలో సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ ఈ పొజిషన్ అనేది మీకు చూపిస్తారు. అది కరెక్ట్గా ఫాలో అయ్యి కనుక ఇస్తే పాలు సరిపోకపోవడం అనే సమస్య రాదు. సో ఇంకొక కామన్ ప్రాబ్లము బ్రెస్ట్ ప్రాబ్లమ్స్, అంటే బ్రెస్ట్ ఎన్లార్జ్ అవ్వడం, వాసినట్టు అవ్వడం, ఇలాంటివి కూడా ఫ్రీక్వెంట్గా సక్కింగ్ చేయించకపోవడం వల్ల కొంతమంది తల్లులు క్లాక్ చూస్తుంటారు. గడియారం చూసి ఇంకా 3 అవర్స్ అవ్వలేదు, ఇంకా 2 అవర్స్ అవ్వలేదని చూస్తుంటారు. దానివల్ల కూడా బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ అనే ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. సో అలా కాకుండా పిల్లవాడు ఏడ్చినప్పుడల్లా, ఒక్కొక్కసారి మెలుకున్నప్పుడు వాళ్ళు అరగంటగా ఏడుస్తారు, పడుకున్నప్పుడు 1-3 అవర్స్ పడుకుంటారు. సో అలా టైం చూడకుండా బేబీ ఎప్పుడు ఏడిస్తే అప్పుడు పాలు తాగిస్తూనే ఉండాలి. ఇలా తాగించడం వల్ల ఫ్రీక్వెంట్గా బ్రెస్ట్ ఎంప్టీ అయ్యి ఇంకా ఎక్కువ పాలు ప్రొడ్యూస్ అవుతాయి. సో పాలు ఎక్కువ రావాలంటే బేబీ ఎక్కువ ఫ్రీక్వెంట్గా సక్ చేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం నైట్ ఫీడింగ్. మిల్క్ హార్మోన్ అనేది నైట్ టైం ఎక్కువ సెక్రీట్ అవుతుంది. సో అందుకని నైట్ టైం పిల్లలు యూజువల్గా ఎక్కువ మెలుకుంటారు, ఎక్కువ సక్ చేస్తారు. సో దాన్ని రాంగ్ అనుకోకుండా మీరు నైట్ టైం కూడా ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఫీడింగ్ ఇస్తూ ఉంటే పాలు ఇంకా ప్రొడ్యూస్ అవుతాయి, పాలు సరిపోవట్లేదు అనే ప్రాబ్లమే రాదు. సో ఇంకా కొన్ని ఫీడింగ్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకోవాలంటే, యూజువల్గా పిల్లలు ఒక్కొక్కసారి ఎక్కువ ఏడుస్తూ ఉంటారు. 1 నెల దాటిన తర్వాత ఇది ఇన్నే కాలికీ పెయిన్ అంటారు. ఈ కాలికీ పెయిన్ యూజువల్గా ఒకటే టైంలో వస్తుంటుంది. ఈవినింగ్ కాలిక్ అంటారు, ఈవినింగ్ కానీ లేదా ఎర్లీ మార్నింగ్స్ కానీ వస్తుంటుంది. సో దీనికి కొంచెం యాంటీకోలిక్ డ్రాప్స్ అనేది ఇస్తే సరిపోతుంది. అలాగే ఒక్కొక్కసారి బరువు తక్కువ ఉన్న పిల్లలకి బర్పింగ్ చేయాలి. టర్మ్ బేబీస్కి యూజువల్గా బర్పింగ్ అంత అవసరం ఉండదు. నెలలు తక్కువ పుట్టిన, నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకి లేదా లో బర్త్ వెయిట్ పిల్లలకి పాలు ఇచ్చిన వెంటనే భుజం మీద వేసుకోవడం వల్ల ఈ బర్పింగ్ ప్రాపర్గా చేయడం వల్ల కూడా ఈ కాలికీ పెయిన్ అనే దాన్ని నివారించవచ్చు. ఇంకా ఫీడింగ్ ప్రాబ్లమ్స్లోకి వస్తే మీరు చాలా సాధారణంగా చూసే విషయం ఒకటి వామిటింగ్. చాలామంది పిల్లలు పాలు తాగిన వెంటనే కొంచెం పాలు వామిట్ చేస్తూ ఉంటారు. సో ఇలా క్వాంటిటీ కొద్దిగానే ఉండి మరీ దూరంగా పడట్లేదు అంటే అది సాధారణమన్నమాట. దీన్నే కొంచెం రిగర్జిటేషన్ అంటాం. పాలు కొంచెం వెనక్కి రావడం అనేది పిల్లల్లో చాలా సాధారణమైన విషయం. ఇది 4-5 నెలల వరకు ప్రతిసారి పాలు తాగినప్పుడు కూడా కొంచెం పాలు తీస్తూ ఉంటారు పిల్లలు. దీనికి ఏమి ట్రీట్మెంట్ అవసరం లేదు. అలా కాకుండా పెద్ద పెద్ద వామిటింగ్ అయ్యి బరువు తగ్గుతున్నారు పిల్లలు అంటే అప్పుడు ఏదైనా ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, యూజువల్గా పైలోరిక్ స్టెనోసిస్ అని ఉన్నాయి. అది చాలా రేర్ డిసీజ్. సో అలా పెద్ద పెద్ద వామిటింగ్ అయితే కనుక అప్పుడు దానికి తగిన పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక కామన్ ఇష్యూ పిల్లల్లో చాలా కామన్గా చెప్పేది లూజ్ మోషన్స్ అవుతున్నాయి అంటూ ఉంటారు పిల్లలు. యూజువల్గా తల్లిపాలు తాగే పిల్లలకి మోషన్ ఫ్రీగా అవుతుంది. అలాగే పాలు తాగిన ప్రతిసారి, కడుపు నిండిన ప్రతిసారి మోషన్ అవుతూ ఉంటుంది.
ఈ విధంగా 8 నుంచి 10 సార్లు కూడా ఒక రోజులో మోషన్స్ అవుతుంటాయి. సో వీటికి ఏం భయపడక్కర్లేదు. బేబీ యాక్టివ్గా ఉండి పాలు తాగుతుంది, లూజ్ మోషన్స్ ఉన్నా కూడా కంగారుపడక్కర్లేదు. వేరే ఫీవర్ లేదు, డల్గా లేదు అంటే దీనికి ఏమీ యాంటీబయాటిక్స్ కానీ మందులు కానీ వాడాల్సిన అవసరం లేదు.